మహారాష్ట్రలో ఎన్నికల సమరం మహారాష్ట్రలో ఎన్నికల సమరం అయిపోయింది నవంబర్ 20వ తేదీన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించడానికి ముందే భారతదేశ ఆర్థిక రాజధాని రాజకీయ మంత్రంగంతో అట్టడికి పోతున్నది బీజేపీ ఎన్డీఏ కూటమి ఆధారంగా దెబ్బతీసిన లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒకవైపు తాజాగా జరిగిన హర్యానా ఎన్నికల్లో ఊహలకు భిన్నంగా బీజేపీ పెద్ద విజయం సాధించడం మరోవైపు ఇందుకు కారణమైనాయి ఇది రాస్తున్న సమయానికి కూడా మహారాష్ట్రలో ఇండియా వేదిక ప్రతిరూపమైన మహా వికాస్ గాంధీ ఎంవీఏ సీట్లు సర్దుబాటులో ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపించదు మూడు ప్రధాన భాగస్వామ్య పార్టీలైనా శివసేన ఉద్యోగ వర్గం ఎన్సీపీ కాంగ్రెస్ స్పష్టంగా సర్దుబాటు చేయలేకపోవడం ఒకటి మిగిలిన భాగస్వామ్య పార్టీలు వామపక్ష ఇతర ప్రాంతీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోకపోవడం మరో సవాల్గా తేరింది నిజానికి కాంగ్రెస్ శివసేనలే పరస్పర విరుద్ధమైన రకరకాల ప్రకటనలతో రచ్చకెక్కడం చూస్తున్నాం బీజేపీ శివసేన ఏక్న షిండే వర్గం ఎన్సీపీ అజిత్ పవర్ కూటమి కూడా మల్లగుల్లలు పడుతున్నది ఏమైనా రెండు కూటమిలో నేతలు కలిసి వెళ్ళడం తప్పదని తెలుగు తెలుసు గనక పరిశీలకులు కలిపి చేస్తున్నాం పరిశీ ఆర్యంలో కాంగ్రెస్ అతి అంచనాలతో దెబ్బతిన్న తర్వాత శివసేన కొంచెం బెట్టు పెంచగా అటు మహాయితీలో బీజేపీ షరతులు బిగించడం సహజంగా జరిగింది ముఖ్యమంత్రి ఎవరి ఎన్నికల తర్వాత చెబుతామని ఇరు కూటములు కూడా దాటిస్తున్న ఎంతో కొంత ఉద్ధవ్ థాక్రే షిండేలే ఉంటారనే సంకేతాలు కూడా వెలువరించడానికి సిద్ధపడుతున్నాయి ఒంటరిగా పోటీ చేయడం నష్టదాయం కన్నా భయమే ఇందుకు దారిస్తున్నాయి కానీ అదే సమయంలో అధికార ప్రతినిధులు రాష్ట్ర నాయకులు మాత్రం తీవ్ర భాషలోనే వివాదపడుతున్నటువంటి నేపథ్యం లోక్సభ ఫలితాల తర్వాత ఉన్నటువంటి మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ఇబ్బంది ఉందో మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటికే మనసుకున్నాం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినప్పటికీ నవంబర్ 20వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి హర్యానాలో జరిగినటువంటి ఫలితాలు చూసిన తర్వాత లోక్సభ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇప్పటికే భయం గుప్పిట్లో ఉంది మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై భారతదేశంలో ఉన్నటువంటి అతి భయంకర నోటిని మహారాష్ట్రలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఎందుకోసం అంటే మహారాష్ట్రలో బిలినియర్స్ ఉంటారు మహారాష్ట్రలో ఆదా నంబర్ లాంటి వ్యక్తులు కానీ టాలీవుడ్ బాలీవుడ్ అనేక మంది కూడా అక్కడ స్థిరపడ్డటువంటి నేపథ్యం ఉంది ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా భారతదేశవ్యాప్తంగా కూడా మహారాష్ట్రలో ఎక్కువ స్థిరపడ్డటువంటి చాలామంది కూడా బిలినియర్స్ అక్కడి నుంచే ఉన్నటువంటి నేపథ్యం అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ హర్యానాలో జరిగినటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఉద్ధవ్ ఠాక్రే కానీ అక్కడ ఉన్నటువంటి కానీ అక్కడ ఉన్నటువంటి వర్గాలు కానీ ఎట్లా ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందని ఇప్పటికే వాళ్ళు అంచనాలు వేసే నేపథ్యం ఉంది లోక్సభ ఫలితాలు చూసుకున్నట్లయితే కూటమికి ఉన్నటువంటి లోక్సభ ఫలితాలు పూర్తిగా అంచనా ఉన్నటువంటి నేపథ్యం ఉంది రాహుల్ గాంధీ పీఎం అయితే పూర్తి మెజార్టీ వస్తున్నటువంటి నేపథ్యంలో లోక్సభ ఫలితాలు కూడా అంతంత మాత్రం రావడంతో కూడా ఇప్పుడు కూడా అది ఉన్న ఆర్యన ఫలితాలు చూసిన తర్వాత వాళ్ళు వెనక్కి తగ్గేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే మహారాష్ట్రలో ఎన్నికల సమరం అయితే మొదలైనటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త